హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొడుకులు ఉట్టే తెలియదు, బిడ్డలు ఉట్టే తెలియదు, కమల పిల్లల సంతానం తినవమ్మా. తెచ్చిరావానండి, అగో సంతాన ఫలం తెచ్చిన నాకు చాలా సంబరం అనిపిస్తుందండి. నేను వేయుడేంది, నేను వేయినాక కాళికదేవి నాకు సంతాన ఫలం చేతుల వెట్టకపోడింది. నేను వేయినాక గద 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 వణికింది కాళికమ్మ. కాళికమ్మే గద గద వణికిందా అయ్యా? ఏ గుడికి శిఖరాన్ని తవ్వుతా అంటే గుడి మీద వినవా? తవ్వకురో, నీ దయరో, నీ దండం పెడతారో, నీ కాళ్ళు మొక్కుతారో అని ఓ అని ఏడ్చింది. కాళికమ్మ ఏడ్చిందా? కాళికమ్మని ఏడిపించా నువ్వు సంతాన ఫలం తెచ్చినావంటే మధుర మహేష్ లెక్కలు రాగలరా? ప్రాణేశ్వర, నువ్వు సంతాన ఫలం తెచ్చినావంటే నాకెంతో సంబరం అయ్యా. ఎడ్డివాడు భర్తాని ఎక్కరియరాలంటారు, గుడ్డివాడు మొగడాని గురిపియరాలంటారు, ముసలివాడు భర్తాని మూతి సమానమయ్యా. నాగా నువ్వు ఓరుకోమన్నట్టు నేను ఓరుకున్న విధంగా నాకు ఏనాడు కమల పిల్లల సంతాన బలము తెచ్చినవయ్యా. అంతకన్న మహాభాగ్యం నాకే ఉన్నది నాదా, కాళికమ్మ గుడి లోపల పూజ చేసి సంతాన ఫలం తెచ్చినవాని. అమ్మా ఓ కాళికమ్మ 66 ఎత్తుల అదిమాత, 26 ఎత్తుల వీరమాత, 76 ఎత్తుల దేవిమాత అంటారు. అమ్మల కన్నమ్మ జగమెరిగిన జగమాత, భవాని భక్త చింతామణి భ్రమరంబ శాంబవి. భావం ముగిలిపు ఒకటైనా, మోసాలు వేరైనా, మగవాళ్ళ మరమం మగవాళ్ళకు తెలుసంటారు. అల్లి పూలు రెండైనా, అర్థాలు వేరైనా, ఆడవాళ్ళ మరమం ఆడవాళ్ళకు తెలుసంటారు. నా తల్లి కాళికమ్మ నా మీద నీ కరుణ ఉండాలి తల్లాని. ఓ కమల పిల్లల సంతాన బలం అనుభవించుతున్నదయ్యా. ఓ పెద్దనారా కాళికమ్మ పేరి అప్పి కమల పిల్లల సంతాన అనుభవించవనకే కడుపులో కల్ కల్ కుమారే, కడుపులో కల్
దేవుని ఒక రాని దాసి రాములో నేనే విసేరు. పొల్ల వీధికెళ్ళో కోడిగుడ్డు దింపేట్టా అయ్యా. ఓ కొడుగుడు కరే కొడు కావాలి. ఏమో రాంగ బాగానే పట్టింది తిరిగి. అంటే పక్క పంట ఇవాళకైతే నలుగురు తీసుకోవాలి. ఏడవడానికి మొక్కుతుంది ంది రక్తం మడగులున్న పిలగాళ్ళు క్యావంట పిలగాళ్ళు క్యాగు తలయ్యంగా ఏడుగురు దాసోళ్ళు కళ్ళ చూసి ఏలు రామ రామ కోదండ రామ కోదండ సంతోషపడుతుంది. ఆరు ఏడు కూడా పదమూడేళ్ళు కొట్టిగిన నాకు బిడ్డలు పుట్టిరు. నాకు కన్న పేరు దగ్గరైంది, గొడ్డు పేరు దూరమైందని సంబరపడుతుంది, సంతోషపడుతుంది. కాని కరుణాగ్రమారాది ఏడుతుంది, అయ్యో భగవంత నాకు కొడుకులు ఊడదరనుకున్నా, కొడుకులు పుట్టినాక నా ప్రాణం మీద పర్వలేదనుకున్నా, కాని బిడ్డలు పుట్టిరే, బిడ్డలు పుట్టిరు. 22 రోజుల నాడు దాని ప్రాణం నేనెట్టదియాలే. మనసుల కుమిలి పోదండు గాని అప్పటికైనా గాని మాట చెప్పుదలేడు. బిడ్డలకు అంత మంచిగా దాదుకుంటా అంటే పెంచుకుంటా అంటే 21 దినము దగ్గరికి వచ్చింది. 21 దినము నాడు ఏమనుకున్నాడు, కన్నోళ్ళు పేరు పెడితే అర్ధావుసు, ఇతరులు పేరు పెడితే నిండా రావుసు. బ్రాహ్మణులు రావాలి నా బిడ్డల పేరు పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు విలిపించి పేరు పెట్టిస్తారా? ఎవల పిలగాళ్ళ పేరు వాళ్ళే పెట్టుకుంటా. లక్కి, బన్ని, సన్ని, నట్టు, బిట్టు, బొలోట్టు, వాచరు గిట్ల పెట్టుకుంటారు. వెనకటి పేర్లు ఎంత ముద్దు ఉండేది. మల్లయ్య అంటే మల్లన్న దేవునికి కలిసే పేరు మల్లయ్య. రేణుక ఎల్లమ్మ కలిసే పేరు ఎల్లయ్య. పోషయ్య గిట్ల పెట్టుకునేది. కాని నట్టు, వాచరు, బుల్లొట్టు, బన్ని, సన్ని, కన్ని, కుక్కలకు పెట్టే పేర్లు పెట్టుకుంటా, కుక్కలకు పెట్టే పేర్లు మనసులకు పెట్టుకుంటా. బ్రాహ్మణులు రావాలి పేరు పెట్టాలి. కన్న పిలగాళ్ళకు
కన్నోళ్ళు పేరు పెట్టుకుంటే అర్థావుసే, ఇతరులు పేరు పెట్టాలి అని బ్రాహ్మణులు విలిపించిండు. అయ్యా, ప్రజలు మెచ్చే పేరు మాకు నచ్చిన పేరు పెట్టు అన్నప్పుడు బ్రాహ్మణులు ఏమంట పేరు పెడుతుండదు. పాల నేతులతోటి పంచాంగం గడిగి సిటికేల కమ్మ సిక్కువడ చూసి పెద్ద నేల కమ్మ పేరు వడ చూసిరు బావు బావున కమ్మ బావెల్ల చదివీరు వారిన ఉత కంబు సిగురాకు మొగ్గల్లవ నేరడు వండు అమృతాకుడుక. రాజా కరుణాకరయ్య, అమ్మా విజయదేవి, నీ బిడ్డలు పల్లెల గంధాన ఉట్టలేదు, పట్నాల గంధాన ఉట్టలేదు, మేన మావల గంధాన ఉట్టలేదు. నీ బిడ్డలతోటి మీకు పేరొచ్చేదున్నది. మీ బిడ్డల పేరు వీధవో పురాణమై వెలిసేది ఉన్నది, కథై వెలిసేది ఉన్నది. బంగారం అంటే సువర్ణము, బంగారానికి మచ్చలేదు, నీ పెద్ద బిడ్డకు మచ్చలేదు. బంగారం అంటేనే సువర్ణము, నీ పెద్ద బిడ్డ పేరు సువర్ణాదేవి. పెద్ద బిడ్డ పేరు సువర్ణదేవాని పేరు పెట్టిరయ్యా. అక్కకు దగ్గ చెల్లె ఆత్మ కల్లది హర్ణ కల్లది. నీ చిన్న బిడ్డ పేరు సుందరిదేవి. పెద్ద బిడ్డ పేరు సువర్ణదేవి, చిన్న బిడ్డ పేరు సుందరిదేవి. సువర్ణ సుందరాని రామ రామ బిడ్డలేసుకొని సంబరపడుతుంది, సంతోషపడుతున్నది. గుడి కాడ కరుణాకర మారాలు పచ్చి బండారు వట్టి ప్రమాణం ఎయ్యలేదా. గామాటాది కచ్చేటల్లకరే రాజు కరుణాకర రాజుకు గుండెల ఉషిపోతున్నాయి. బామా విజయదేవి, ఇయాల నిన్ను తీసుకుపోయి గుడి కాడ నిన్నెట్ల కొయ్యాలనమ్మా. అయ్యో అదివ నారాయణుడా నారాయణ, అదివ నారాయణుడా నారాయణ, నారాయణుడా నారాయణ. భార్య అయ్యా భార్యను చూసిరాడు, భార్యను చూసిరాడు మారాడు. భార్యను చూసేటల్లకే గుండెల ఉచిపోతున్నాయి రాజుకు. బామా విజయదేవి రావే నిన్ను గుడి కాడగోతనెంట వస్తదా. నేను ఎట్లా తీసుకొని వెళ్ళిపోదో, ఎట్లా తీసుకొని వెళ్ళిపోదో, ఎట్లా తీసుకొని వెళ్ళిపోదు, ఎట్లా తీసుకొని వెళ్ళిపోదో. ఏదన్నా ఒక్క అబద్ధం ఆడుతా, అబద్ధం ఆడి నా భార్యను తీసుకొని పోయి గుడి కాడ కోసి నుండి కావాలనుకున్నాడు. కడుపుల దుఃఖాన్ని మాత్రమైనా కానీ మనసు లోపల ఏడ్చేటోడు. నా కడుపుల దుఃఖము నా భార్య కంటి గడవడద్దని కళ్ళ కచ్చిన దుఃఖాన్ని కడుపు కద్దుకొని సిలక లాంటి ముఖం చిన్న ఉత్తుకొని అంస లాంటి ముఖం అని పుచ్చుకొని కాయలు కొట్టిన మామిడోలు అక్కడ చిన్న వేయుడు, మంటలు కొట్టిన మామిడోల మన చిన్న ఉత్తుకొని పచ్చి బ్యాలం తపసి విల్ల తల్లి గా భార్య విజయదేవి వేటికెళ్ళి వచ్చిండు. బామా గానాడు నీకు కలలోన కల ఎత్తిందన్నవు దేవత, నీ మాటలు పట్టుకొని నేనెళ్ళిపోతేనమ్మా. సంతాన బలమియంగా ముసలవ్వ ఏమన్నది, కొడుకులు పుట్టినా బిడ్డలు పుట్టినా
మీరిద్దరాలు మొగలెళ్ళి వచ్చి గుళ్ళల్లా పూయలి అయ్యవన్నది. ఇయల్లా బిడ్డలు ఉట్టిరు తప్పకుండా ఓదాము రావే అని అబద్ధం ఎప్పు తండ్రి గారి ప్రాణము దిద్దరాని రాదు నోటికి రాలేదయ్యా. కాళికమ్మ గుడి కాడికి పోయి పూజలు చేద్దామని నువ్వు మాట వలికినవు నాదా. పసిబిడ్డ తల్లిని పచ్చి బాలంటారయ్యా. మన పిల్లలు సిన్నోళ్ళు నాదా, మన బిడ్డలని ఉయ్యాలను వండేసి మన వెట్ల పోదాము నాదా. నువ్వోదామని నువ్వు మాట వలుగుదన్నవు గాని మన పెద్ద బిడ్డ సువర్ణ దేవిని నువ్వెత్తుకోనాదా, చిన్న బిడ్డ సుందరి దేవిని నేనెత్తుకుంటా, నీ మాట నేనెందుకు తీసేసిన దాన్ని కావాలి, నీ భార్యను నేను కాదానయ్యా. ఇద్దరు బిడ్డలు ఇదుకొని గుడి కాడికి పోతే దాని ప్రాణము దియ్యంగా దాని గొంతు మీద కత్తి పెట్టినప్పుడే నాగా నా ప్రాణము దిద్దే నా బిడ్డలు ఎడగాని కోతులైతరాని గా ఇద్దరు బిడ్డలు తీసి నా కాళ్ళ మీద ఎత్తే నేను బిడ్డల తప్పకుండా పోదామే బాబా, తప్పకుండా గుడి పూజలు పోదాము, గుళ్ళల్ల మనం పూజలు చేసి వద్దాము రావే. మనం మాత్రమైనా కాని ఎన్ని రోజులు పోతాం ఎన్నేళ్ళు పోతాం రారమ్మన్నప్పుడే విదేదేవేమనుకున్నది, నా బిడ్డలకి ఎంత ఆకలైతుందో నా బిడ్డలకు పాలించి పోదని అనుకున్నదే బాబా. పోదాము పోదామని నువ్వు మాట వలకు నన్ను మన పిల్లలు సిన్నోళ్ళు నాదో,
మన బిడ్డలకు ఏనాడు నేను కడుపు నిండా పాలిచ్చి మనం వచ్చే వరకు ఏ సమయం అయ్యే తెలియదు ఎంత ఆలస్యమయ్యే తెలియదయ్యా మన ఇద్దరు పిల్లలకు పాలిచ్చినాదా కడుపు నిండా పాలిచ్చిన తర్వాత మన పిల్లలను తీసి ఉయ్యాల లోపల వేసి కాళికమ్మ గుడి కాడికి మనం వెళ్ళిపోదాము నాదా పెద్ద బిడ్డ సువర్ణదేవిని చిన్న బిడ్డ సుందరదేవిని ఆ తల్లి ఎత్తుకొని ఏడవ సనుపాయము తీసి బిడ్డ నోటి లోపల ఏనాడు పెడుతున్నదో ఏడవ సనుగురు తీసి ఏనాడు బిడ్డ నోటి లోపల పెట్టంగా గా పాలు చేయక్కుతుండయవ్వా పిల్లలు ఏనాడు ఏడవ సనుపాయము నోటి లోపల పెడతలేరు రావే బామ వెళ్ళిపోదాము పాలు చేయక్కుతున్నాయి పిల్లలు పాలు తాగుతలేరవ్వా నోటి లోపల పెట్టిన సనుకులు తీసేస్తున్నారా అని ఆ తల్లి ఏడుస్తున్నదవ్వా ఆ పిల్లలకు తెలుస్తున్నది కాని కన్న తల్లికి తెలవబోదు అమ్మా నీ ప్రాణం పోతే మేవాగమైతవాడి ఆ పిల్లలు సనుకుని నోటి లోపల పెడతలేరు పాలు చేదెక్కిపోతున్నాయి ఆ పిల్లలు కలగంట పుట్టడు కన్నీరు పెడతంటే ఆ తల్లి ఏమనుకుంటుంది నా పిల్లలు ఎందుకో ఏడుస్తున్నారు అనుకుంటుంది కాని నా ప్రాణం పోతుందని తల్లికి తెలియదే అవ్వా నాదా మన పిల్లలు ఏడుస్తుందరు మన పిల్లలు ఏనాడు కడుపు నిండా పాలిద్దామంటే పాలు తాగుతలేరు నాదా అయ్యల్ల గుడి పూజలకు వద్దు నాదా పిల్లలు పాలు కుదలేరు గుడి పూజల కాదంటన్నవా పిల్లలు పాలు ఈ కుదలేరన్నప్పుడే కరుణాకరణ